నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పదరింటికి స్వాగతం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే కిచెన్ కౌంటర్ టాపు, ఇంకా స్టవ్, షింక్ ఇవన్నీ ఎలా క్లీన్ చేసుకోవచ్చు, నీట్గా ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు అనేది ఈరోజు మన వీడియోలో చెప్తానండి. మొన్న సండే రోజు మా బాబా వాళ్ళు వంట చేశారండి, అంటే బిర్యానీ చేశారనమాట. అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటారు. సో కాకపోతే చేస్తారు, అది టేస్టీగా చాలా బాగుంటుంది. కాకపోతే కిచెన్ పరిస్థితి అయితే ఇది ఇంత దారుణంగా అయిపోద్దండి. కిచెన్ కౌంటర్ టాప్ కానివ్వండి, స్టవ్ మీద ఆ కూర మరకలు, నూనె మరకలు, షింక్ అంతా ఫుల్గా గిన్నెలు వీటితో నిండిపోయి ఉంది. ఇలా ఉన్నదాన్ని మొత్తం ఒక గంట లోపే ఇదంతా ఎలా క్లీన్ చేసేసుకుని, గిన్నెలన్నీ ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తానండి. రెగ్యులర్గా ఇలా గనక మనం మెయింటైన్ చేస్తే మన కిచెన్ ఎప్పుడు కూడా నీట్గా హైజీనిక్గా ఉంటుందన్నమాట. ముందుగా ఏం చేస్తానంటే ఈ స్టవ్ పైన ఉన్న ప్లేట్స్ అవన్నీ కూడా తీసేస్తాను. వాటన్నిటిని కూడా చక్కగా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత స్టవ్ మీద ఉన్న ఈ నూనె మరకలు వీటన్నిటిని కూడా మామూలుగా విమ్ సోప్ ఉంటుంది కదా, సోప్ కానీ లిక్విడ్ కానీ ఏదైనా పర్లేదు, ఆ సోపుతో చక్కగా గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో మొత్తాన్ని చక్కగా ఇలా రబ్ చేసేసి ఆ ఎక్కడెక్కడ మరకలు మురికి ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా మనము గిన్నెలు ఎలా తోముకుంటామో అలా తోమేస్తున్నాను. తర్వాత ఈ స్టవ్ వెనకాల ఉన్న టైల్స్కి కూడా నీట్గా ఈ సోప్ను అప్లై చేసేస్తున్నానండి. కాకపోతే దీనికి ఏంటంటే స్టీల్ స్క్రబ్బర్ వాడుతున్నాను, ఆ మరకలు టైల్స్ కత్తుకుపోయి పోవట్లేదు. మామూలుగా స్టవ్ మీద అయితే గీతలు పడతాయి, టైల్స్ మీద ఏముండదండి. ఇంకా స్టీల్ స్క్రబ్బర్తో నీట్గా చక్కగా ఆ సోప్ అంతా పట్టించేసి ఆ పట్టించే క్రమంలోనే దాని మీద ఉన్న మరకలు వీటన్నిటిని కూడా ఇలా రబ్ చేసేసుకుంటున్నాను. డిష్ వాషర్ సోప్ అయినా లిక్విడ్ అయినా కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే మన గిన్నెలను చక్కగా మెరిసేలాగా చేసేస్తుంది కదా జెమ్స్ వీటన్నిటిని తీసేసి. సేమ్ అలాగే మనకి స్టవ్ అయినా కౌంటర్ టాప్ అయినా కూడా అలాగే క్లీన్ అయిపోతుందండి. తర్వాత చక్కగా ఒక గ్లాస్లో వాటర్ తీసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ గ్రీన్ స్క్రబ్బర్తో ఆ ఉన్న దానికి పట్టిన సోపు ఇంకా మురికి వీటన్నిటిని చక్కగా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ స్టవ్ అంతా క్లీన్ అయిపోయింది, దానిపైన కూడా మళ్ళీ వాటర్ పోసేసుకుని ఈ టైల్స్ మీద కూడా అంతే సోపు రాసేసి ఆ మరకలన్నింటినీ రుద్దేశాం కదా, తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నానండి. అన్ని కార్నర్స్ ఇంకా షింక్ దగ్గర వీటన్నిటిని కూడా ఇలా మొత్తం స్టవ్ కింద భాగం వీటన్నిటిని కూడా చక్కగా వాటర్ పోసేసుకుని కొద్ది కొద్దిగా ఆ స్క్రబ్బర్తో ఇంకెక్కడన్నా మరకలు ఉన్నా కూడా వాటన్నిటిని చక్కగా రిమూవ్ చేసేసుకుంటున్నాను. మనం ఎప్పుడు కూడా కిచెన్లో వంట చేస్తున్నప్పుడే ఎప్పటికప్పుడు కిచెన్ కౌంటర్ టాప్ను క్లీన్ చేసుకుంటే ఇంత ఎక్కువగా జిడ్డు మురికి పట్టినట్టు అవ్వదండి. పైగా ప్రతిరోజు ఏ పూట వంట ఆ పూట అయిపోగానే క్లీన్ చేసేసుకుంటే కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంటుంది. అలా మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏంటంటే ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకుని దాంట్లో బేకింగ్ సోడా అంటే వంట సోడా ఉంటుంది కదా దాన్ని చక్కగా కొంచెం వేసేసుకుని తర్వాత ఒక క్లాత్తో నేనైతే సాక్స్ వాడతానండి, సాక్స్తో చాలా బాగా పోతుందన్నమాట. ఆ బేకింగ్ సోడాలో ముంచిన ఆ క్లాత్తో మొత్తం తుడిచేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి దీని మీద ఎటువంటి జెమ్స్ ఇవి పట్టకుండా చక్కగా హైజీనిక్గా ఉంటుందన్నమాట కిచెన్ కౌంటర్ టాప్. ఇంకా ఆ కౌంటర్ టాప్ అంత క్లీన్ అయింది. అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే షింక్లో ఉన్నాయి కదా, షింక్ మొత్తం నిండిపోయింది, ఆ షింక్లో ఉన్న గిన్నెలన్నిటినీ తోమేస్తున్నానండి. మీ అందరికీ తెలుసు కదా నాకు గిన్నెలు కడగడానికి, ఇల్లు ఊడవడానికి వాటికి మెయిడ్ ఏమి లేదు, నేనే చేసుకుంటానన్నమాట. కాకపోతే చాలా ఇష్టంగానే చేస్తాను. ఇలాంటి పనులు కూడా చక్కగా ఆస్వాదిస్తూ చేస్తే మనకి ఏమీ పని ఒత్తిడి అనిపించదన్నమాట. గిన్నెలు కూడా ఎప్పుడెప్పుడు అంటే టిఫిన్ చేసిన వెంటనే ఎప్పుడెప్పుడు వంట చేస్తా కూడా చక్కగా కడిగేసుకుంటే షింక్ ఇంత మెస్సీ అవ్వకుండా ఉంటుంది. పైగా ఏంటంటే నాకు రెగ్యులర్గా ఇలా అవ్వదండి, చెప్పాను కదా మా బాబాళ్ళు వంట చేయడం మూలన, వాళ్ళు మగపిల్లలు కదా వాళ్ళు వంట చేస్తా ఉన్న గిన్నెలన్నింటినీ ఇందులో పెట్టేశారు. నేను యాక్చువల్గా సండే ఫంక్షన్కి వెళ్ళానండి, ఆ ఫంక్షన్ నుంచి వచ్చి ఇంకా ఈ పనులన్నీ స్టార్ట్ చేశానన్నమాట. ఇంకా గిన్నెలన్నింటినీ చక్కగా తోమేసుకుని కడిగేసుకుంటున్నాను.
ఎప్పుడూ కూడా అంటే ఇందాక నేను కిచెన్ మనం వంట చేస్తా ఎలా వెంట వెంటనే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఇంత అవ్వదు అని చెప్పాను చూడండి. అలాగే గిన్నెలు కూడా అంతే, ఎప్పటికప్పుడు కడిగేసుకుని షింక్ కూడా మనం ఎప్పుడు 4 గిన్నెలు కడుక్కున్నా కూడా షింక్ ఆ వెనకాల ఉన్న టైల్స్ కూడా ఒక్కసారే, అదేమీ ఎక్కువ టైం టేకింగ్ కూడా అవ్వదండి. 1 నిమిషం ఆ స్క్రబ్బర్తోనే చక్కగా ఆ టైల్స్ షింక్ని ఒక్కసారి అలా రుద్దేసేసేసి వాటర్ పోసేస్తే క్లీన్ అయిపోతుంది. ఇది మనం కనుక అలా రెగ్యులర్గా చేయకపోతే కిచెన్ కౌంటర్ టాప్ అయినా షింక్ అయినా కూడా ఎక్కువగా జిడ్డు మకిలి అలా పట్టేసి మనం దానికోసం ఒక పెద్ద కసరత్తులు చేయాలి, కిచెన్ కౌంటర్ టాప్ని క్లీన్ చేయాలి అంటే అంత ప్రాసెస్ అవుతుందన్నమాట. ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా, గిన్నెలు తోమడం కంప్లీట్ అయిపోయింది. వాటన్నిటినీ నేను చక్కగా ఆ టబ్లోకి నీట్గా బాయిల్ ఇచ్చేసేసి వాటిని మా సందులో పెట్టేస్తాను. చక్కగా ఎండ వచ్చేసి ఆ గిన్నెలన్నీ చక్కగా ఆరిపోతాయి. తర్వాత ఈ గిన్నెలు కడిగిన దాంతోనే ఆ సోప్తోనే చక్కగా షింక్ ట్యాప్స్ షింక్ వెనకాల ఉన్న టైల్స్ వీటన్నిటిని కూడా 1 నిమిషం పడద్దండి అంతే. ఆ 1 నిమిషంలో చక్కగా ఇలా రబ్ చేసేసి మొత్తాన్ని సోప్ పట్టించేసి అలా రుద్దినట్టుగా చేసేస్తే చక్కగా నీట్గా అయిపోతాయండి అంతే. తర్వాత చక్కగా 1 గ్లాస్తో వాటర్ పట్టేసుకుని ఆ వాటర్తో ఈ కిచెన్ షింక్ అనేది మొత్తం క్లీనింగ్ అయిపోయిందండి. ఎప్పుడు మనం ఒక్కసారే బర్డెన్గా అబ్బా కిచెన్ మొత్తం క్లీన్ చేయాలి, షింక్ క్లీన్ చేయాలి, టైల్స్ క్లీన్ చేయాలి, వంటగది అంటే స్టవ్ వెనకాల ఉన్న గోడ క్లీన్ చేయాలి అలా అనుకుంటే అదంతా పెద్ద ప్రాసెస్ అవుతుందండి. రోజువారీ పని చేసేటప్పుడే చేతి అమ్మటే అలా చేసేసుకుంటే ఎప్పుడు కూడా కిచెన్ కౌంటర్ టాప్ అయినా షింక్ అయినా కూడా చాలా నీట్గా హైజీనిక్గా ఉంటుంది. ముఖ్యంగా గిన్నెలు అనేవి షింక్లో ఎక్కువగా స్టోర్ అవ్వకుండా చూసుకుని మనము గిన్నెలు ఎన్ని కడుక్కున్నా కూడా కడుక్కున్న వెంటనే ఇలా కనుక క్లీన్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా కిచెన్ అనేది ఎప్పుడు నీట్గా హైజీనిక్గా ఉంటుందండి. ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసి చక్కగా తుడిచేసుకున్న తర్వాత కంపల్సరీగా నేను ముగ్గు వేసుకుంటానండి. నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ గారింట్లో బయట అంటే కిచెన్ అనేది బయట ఉండేదండి, ఒక చుట్టిల్లు లాగా అక్కడ చక్కగా కట్టెలు పొయ్యి ఉండేది. ఆ పొయ్యి దగ్గర చక్కగా పేడతో అలికి చక్కగా ముగ్గులు పెట్టేవాళ్ళు అన్నమాట. నాకు అది మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అందుకే నేను ఎప్పుడు కూడా కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేయగానే చక్కగా స్టవ్ ముందు ఈ కౌంటర్ టాప్ దగ్గర అలా చక్కగా ముగ్గు పెట్టుకుంటాను. నాకు అది కిచెన్ స్టవ్ దగ్గర లక్ష్మీదేవి ఉన్నట్టుగా అలా ఫీల్ కలుగుతుందండి. ఇంకా ఇదిగోండి ఓవరాల్గా కిచెన్ ఇలా నీట్గా అయిపోయిందండి. చాలా సింపుల్గా అంటే నేను ఇందాక 1 గంట పట్టింది అన్నాను కానీ గంట కూడా పట్టలేదండి. ఎంత మెస్సీగా ఉన్నదాన్నైనా క్షణాల్లో చక్కగా అందంగా మెరిసేలాగా చేయటం మన ఆడాళ్ళకే వీలవుతుంది కదండి. ఓకే అండి, ఇది ఈరోజు మన వీడియో అయితే కిచెన్ కౌంటర్ టాప్, స్టవ్, సింక్ ఇవన్నీ క్లీన్ చేసే వీడియో అన్నమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి, కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు మీ అందరి కోసం వస్తాయండి. అంతవరకు అందరూ టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.